ఎపిసోడ్ ట్వంటీ వన్ అతడు ఆమె ప్రియుడు క్రితం ఎపిసోడ్లో కోయదరుతో కలిసి తన మూలికలు తీసుకురావడానికి వెళ్తున్నానని రావడానికి వారం రోజులు పడుతుందని మహర్షి రవితేజ సిరిచందనలతో చెప్తాడు మహర్షి ఒక ఉత్తరాన్ని వ్రాసి సిరికిద్దామనుకుని మళ్ళీ వద్దనుకుని జోబులో పెట్టుకొని సిరికి వీడ్కోలు చెప్పి అరుకు బస్టాండుకు బయలుదేరి అక్కడ బస్ కోసం వేచి చూస్తుండగా సిరిచందన కారులో వచ్చి తనని కోయపల్లె వరకు దింపుతానని మహర్షిని కారు ఎక్కమంటుంది సిరి మహర్షితో నువ్వెందుకు అంత రిస్క్ తీసుకోవడం ఆ కోయవాళ్లకే ఎక్కువ డబ్బిచ్చి వెళ్లమందాం అనగా దానికి మహర్షి నన్ను మరీ పిరికివాడులా చూడొద్దని అంటాడు మహర్షి ఒక నిశ్చయానికి వచ్చి తన జేబులోంచి ఆ ఉత్తరాన్ని తీసి సిరిచందనికిస్తూ తను వారం రోజుల్లో రాకపోతే ఆ ఉత్తరాన్ని చదవమని వచ్చేస్తే ఆ ఉత్తరాన్ని తిరిగి ఇచ్చేయాలని వాగ్దానం తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు రామరాజు మహర్షి మరో కో యువకుడు కలిసి ఏడు గంటలు ఆ అడవిలో నడిచి ముగ్గురు బ్రెడ్ తిని వాటర్ తాగి మళ్ళీ నడుస్తూ నాగకోన చేరేసరికి రాత్రి అవ్వడం వలన ఉదయం వెళ్దామని ఆ ముగ్గురు చెట్టు కింద పక్కపక్కనే పడుకుంటారు బ్యాగ్లో మిగిలిన నాలుగు కాయలు తీసి అవే తిని నీళ్లు తాగి చెట్టును ఆనుకుని విశ్రమించాడు మహర్షి రామరాజు భీముడు కూడా అతనికి పక్క నేల మీద జింక చర్మం పరుచుకుని పడుకున్నారు కొద్దిసేపటికి అతనికి నిద్ర ముంచుకు వస్తున్నట్లు కళ్ళు మూతలు పడసాగాయి చెట్ల సందుల్లోంచి మసక వెన్నెల అతను పడుకున్న మేరంతా పడి చీకటిని తరిమే దివ్వెలా వెలుగుపోతున్నాడు అతడు మహర్షికి మాగన్నుగా నిద్రపట్టింది భీముడు నిద్రపట్టక లేచి కూర్చున్నాడు రామరాజు ఎప్పుడో నిద్రలోకి జారుకొని గుర్రు పెట్టసాగాడు మొగలి పరిమళం మత్తుగా వీస్తుంది కొద్దిసేపటికి మహర్షి చప్పున లేచి కూర్చున్నాడు మెడ దగ్గర ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించేసరికి చేత్తో మెడ మీద తడుముకుంటూ కూర్చున్నాడు అతను లేవటం మెడ రాసుకోవడం చూసి ఏమైందన్నట్టు సైగ చేసి అడిగాడు భీముడు ఏమో ఇక్కడ ఏదో కుట్టినట్టు అనిపించింది అన్నాడు మహర్షి అనుమానంతో భీముడు కళ్ళు మహర్షి చుట్టుపక్కగా గాలించి ఒక చోట హఠాత్తుగా నిలిచి పెద్దవైపోయాయి చీకట్లో తలతళ మెరుస్తూ వేగంగా కదిలిపోతున్న సర్పాన్ని చూడగానే చప్పున మహర్షి దగ్గరికి జరిగి మెడ మీద చూశాడు కోరలు దిగిన గుర్తు అంతే మాటలు రావనే విషయం కూడా మరిచి అప్రయత్నంగా అరవబోయాడు అతడు గొంతు నుండి ఏ శబ్దమూ రాలేదు కంగారుగా రామరాజుని లేపాడు ఏమిరా రామరాజు లేస్తూ అడిగాడు భీముడు ఆదుర్దాగా ఏదో సైగ చేసి చెప్పాడు ఇదంతా మహర్షికి ఏమీ అర్థం కావడం లేదు భీముడు అంతగా ఎందుకు కంగారు పడుతున్నాడో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు భీముడు సైగలు అర్థం కాగానే రామరాజు గబగబా లేచి మెడ మీద కాలర్ జరిపి చూశాడు అంతే అతని కళ్ళు వెడల్పయ్యాయి గబగబా లేచి అతని వెంట తెచ్చుకున్న నారసంచిలోంచి ఏదో మూలిక రసం తీసి ఆ కోరలు దిగిన చోట పిండాడు ఏమైంది రామరాజు అంతవరకు వాళ్ళిద్దరి కదలికల్ని ఆశ్చర్యంగా గమనిస్తూ మహర్షి అడిగాడు ఏమీ లేదు దొర ఏదో చిన్న ఇసపురు కుట్టింది ఏమనిపిస్తోంది దొర అని అతని ముఖ కవళికలనే పరిశీలనగా గమనిస్తూ అడిగాడు రామరాజు ఏదో కొద్దిగా మత్తుగా ఉందంతే ఈ పూటకి కునుకు తీయమాకండి జాగారం చేయాల చిన్న కునుకు తీసినా ఇసం శరీరం అంతా పాకుద్ది మందేసినాను భయమేమీ దొరా మీరు ఇలా కూకోండి అంటూ మహర్షిని కాస్త దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు భీమా కాసిన నీళ్ళిగిరా భీముడు వాటర్ బాటిల్ తీసి అందించాడు ఈటితో ముఖం మీద సల్లుకోండి మత్తే ఎగిరిపోద్ది అంటూ ఆ వాటర్ బాటిల్ని అందించాడు రామరాజు ఈ నీటితో ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ రామరాజు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు చెప్పండి దొరా ఏమీ లేదు ఇక్కడ నాకేమైనా జరిగితే ఆ మందును నా స్నేహితురాలు భర్తకు అందించగలవా అలా మాట్లాడకండి దొర మీకేమీ కాదు మా పాణాలొగ్గైనా మిమ్మల్ని సేమంగా ఇంటికి చేర్చే పూచీ నాది అలాంటివేం ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి ఒకవేళ జరగదానిది ఏదైనా జరిగిన పక్షంలో రామరాజు అతను ముఖం వంకే పరిశీలనగా చూశాడు తనకేమైనా పర్వాలేదు స్నేహితురాలు భర్తక్షేమం ముఖ్యం అనుకోవడం రామరాజుకి చాలా అద్భుతంగా తోచింది పులో ఎలుగుబంటో తరుముతూ ఉంటే పక్కవాడి గురించి పక్కటించుకోకుండా తమ ప్రాణం దక్కిందే చాలన్నట్టుగా పరుగు తీసే ఆటవిక న్యాయంలో ఈ వ్యక్తిత్వం విశిష్టమైనదిగా అనిపించింది తెల్లవారే వరకు ముగ్గురు అలాగే కూర్చున్నారు మహర్షిలో మార్పేం లేకపోవడంతో మందు బాగా పనిచేసింది దొర అన్నాడు ఆరు గంటలకి అక్కడి నుంచి ప్రయాణమయ్యారు ముందు చిన్న అడవి అది దాటిన తర్వాత దట్టంగా పెరిగిన మొగలి పొదలతో కాస్త ఏటవాలుగా ఉన్న ఆ నాగకోన ప్రారంభమైంది మొగలి పొదలు తప్ప ఆ ప్రాంతంలో మరే చెట్లు కనిపించడం లేదు ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ ఏటవాలుగా ఉన్న ఆ కొండని ఎక్కసాగారు మహర్షి చెరువుపక్క రామరాజు భీముడు కవర్ చేస్తూ నడుస్తున్నారు భీముడు చేతిలో చిల్లకర్రని ఎలర్ట్గా పట్టుకుని ఉన్నాడు ఏ క్షణంలో ఏ సర్పం అటాక్ చేస్తుందో అన్నట్టుగా భీముడు చూపులు డాగ చూపుల్లా చూస్తున్నాయి బుష్ మన శబ్దం మహర్షి ఎగిరి రెండడుగులు పక్కకు దూకాడు క్షణంలో ప్రమాదం తప్పింది గోధుమ వర్ణ త్రాచు ఒకటి దారికి అడ్డంగా పడగ విప్పి బుసలు కొడుతుంది ఒళ్ళు జరదరించినట్లుగా అయింది అతనికి అది దారికి అడ్డంగా ఉండి వారిని కదలనివ్వడం లేదు భీముడు వంక సాభిప్రాయంగా చూశాడు రామరాజు మరుక్షణం భీముడి చేతిలోని కర్ర పాము పడగని నేలకేసి కొట్టింది అలాగే రెండు నిమిషాలు నలుపుతూ ఉండిపోయాడు కాసేపు తోక అటు ఇటు కొట్టుకుని ఆ తర్వాత చలనం ఆగిపోయింది మహర్షి నుదుటి మీద చిరుచమటలు అలముకున్నాయి కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో ఊహించుకుంటేనే శరీరం రోమాంచితమైంది అతనికి జరగాల్సిన ప్రమాదం ముందే జరిగిపోయిందని గరళం క్షణక్షణానికి అతని నరనరాన వ్యాపిస్తుందని తెలియని అతను తేలిగ్గా నిట్టూర్స్తూ ముందుకు కదిలాడు ఎండ క్షణక్షణానికి ఎక్కువవుతుంది ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోసాగింది దానికి తోడు దట్టంగా పెరిగిన మొగలి పొదలు వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నాయి అక్కడక్కడ అడ్డంగా భీముడు వాటిల్లో మూలికల కోసం వెదుగుతూనే ఉన్నాడు చిన్న కొడవలితో కొమ్మలు నరుకుతూ దారి సుగమనం చేయసాగాడు మహర్షికి సంజీవిని మూలిక కోసం వెతికే హనుమంతుడు గుర్తొచ్చాడు వాయుపుత్రుడు కాబట్టి ఏకంగా పర్వతాన్నే తీసుకువచ్చాడు ఇక్కడ ప్రయత్నం కూడా అలాంటిదే అయితే తాము మాత్రం ప్రతి మొక్క వెతకాల్సిందే చెప్పులు తెగిపోయాయి ఒళ్ళు గీరుకుపోయింది చర్మం నల్లబడింది పెదాలు పగిలిపోయాయి అతడు కూడా ఒక ఆటవికుడిలాగానే ఉన్నాడు పళ్ళ బిగువన పట్టుదల అదిమిపట్టి వారితో కలిసి నడుస్తున్నాడు నడుస్తున్న రామరాజు చప్పున ఆగిపోయాడు కొద్ది దూరంలో చిన్న మొక్క లేత పసుపు రంగులో భూమికి ఆ రంగుళాల ఎత్తులో ఉందది అదే ఆ మొక్కనే గట్టిగా అరిచాడు రామరాజు ముందుకు వంగుతూ భీముడు చప్పున దాన్ని అందుకోబోయాడు అది గమనించి భుజం పట్టి ఆపేశాడు రామరాజు అదొన్న చోట పాముంటది జాగ్రత్తగా తెంపాల అట్టా తొందరపెడితే పానానికే పెమాదం ఆ సిల్లి కర్రెటి అంటూ అతని చేతిలోని కర్రను తీసుకుని పొదలో అలికిడి చేశాడు అంతే సముద్రపు ఒడ్డున చిన్న చేప పిల్లను వేస్తే బిర్యాల్లోంచి పీతలన్నీ ఎలా పరుగు పరుగున వస్తాయో అలా ఆ పొదలో నుంచి నాలుగైదు పాము పిల్లలు బయటికి పరుగు తీశాయి దొర జాగ్రత్త హెచ్చరిస్తూనే రామరాజు పక్కకు దుమికాడు భీముడు కాళ్ల మధ్యలో నుంచి వెళ్ళిందో పాము పిల్ల ఆ పొదలో ఉన్న విషపు పురుగులన్నీ బయటకు వెళ్ళిపోయాయి ఇక ఆ మొక్కని పీకాలని ముందుకు అడుగు వేయబోయిన రామరాజు హఠాత్తుగా వెనక్కి గెంతి నేల మీద వెల్లకిలా పడ్డాడు మహర్షి ఆశ్చర్యంగా అటువైపు చూశాడు ఎదురుగా నేలకు మూడు అడుగుల ఎత్తులో ఊత్కారం చేస్తూ నాలుగడుగుల పొడవు పడగవేసి నల్లగా మెరుస్తూ కనిపించింది అతనికి ఓ కృష్ణ సర్పం రామరాజు కదిలితే అది కాటు వేయడానికి సిద్ధంగా ఉంది రామరాజు పాదం సరిగ్గా దానికి అడుగు దూరంలో ఉంది ఏ క్షణంలోనైనా అది కాటు వేయవచ్చు భయమంటే తెలియని భీముడు కూడా అచేతనుడై కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాడు మహర్షి దానికి కుడిపక్కన మూడు అడుగుల దూరంలో ఉన్నాడు అతను పాదాన్ని అంగుళం కదిలించినా అది అటాక్ చేయగలదు క్షణాలు ఈటెల్లా పొడుస్తున్నాయి రామరాజిక తన పని అయిపోయిందని అనుకున్నాడు కృష్ణసర్పం కాటుకు అతనికి తెలిసి ఏ మూలిక లేదు క్షణాల్లో ప్రాణం పోతుంది బాధగా కళ్ళు మూసుకున్నాడు రామరాజు అప్పుడు జరిగిందా సంఘటన ఎక్కడి నుంచి దూసుకువచ్చిందో ఒక డేగా రివ్వును దూసుకువచ్చి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో ఎగిరిపోయింది అంతా నిశ్శబ్దం రాబోయిన తుఫాను సర్దుబణిగినట్టు భీముడి కళ్ళల్లో క్రమక్రమంగా రిలీఫ్ కనిపించింది కళ్ళు తెరిచిన రామరాజుకు జరిగిందేమిటో అర్థం కాలేదు మొత్తానికి ఏదో జరిగిందని మాత్రం అర్థమై మెల్లగా కళ్ళు తెరిచాడు అక్కడ సర్పం కనిపించలేదు ప్రశ్నార్థకంగా చూస్తూ లేచాడు భీముడు ఆనందంగా వచ్చి రామరాజు చెయ్యి పట్టుకుని సైగ చేస్తూ జరిగింది చెప్పాడు రామరాజు ముఖంలో పోయిన కళ వచ్చినట్టయింది తేలిగ్గా నిట్టూరుస్తూ ఇంకా ఏమైనా మిగిలాయేమోనని కర్రతో పొదను జాగ్రత్తగా చూశాడు ఏమీ కనిపించలేదు మెల్లిగా వంగి ఆ చిన్న మొక్కను పీకాడు దొరికింది దొర ఇంకా మనం బేగా వెళ్ళిపోదాం ఈడుంటే ఎప్పుడేమవుద్దో అన్నాడు రామరాజు ఇది కాకుండా ఇంకేదో విషం కావాలన్నావు కదా రామరాజు అన్నాడు మహర్షి అవును దొర రక్త పింజేరి ఇసం కావాలా అది మన పల్లెలో ఏ పుట్టలోనా పట్టవచ్చు మరైతే ఆలస్యం దేనికి వెళదాం పద అంటూ కదిలాడు మహర్షి ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేటప్పుడు క్లియర్ చేసుకున్న దారి గుండా కిందికి దిగసాగారు అప్పటికి మధ్యాహ్నం అయింది ఎండ చండ్రనిప్పులు చెరుగుతుంది వచ్చిన పని అయిపోయిందన్న సంతోషంలో ఉన్నారు అందరూ అందుకే కాస్త నెమ్మదిగా దిగడం మొదలుపెట్టారు దాదాపు కిందికి దిగబోతుండగా ఒకచోట భీముడు హఠాత్తుగా ఆగిపోయాడు వాడు చెవులు బాకుల్లా ఒకచోట స్థిరంగా నిలిచిపోవడం చూసి ఇద్దరూ అటువైపు చూశారు మొగలిపద మొదట్లో చుట్ట చుట్టుకుని పడుకుని ఉందో సర్పం దాని చర్మమంతా పొలుసులు పొలుసులుగా ఉండి చూడగానే అసహ్యం పుట్టించేలా ఉంది అది మనిషిని కుట్టిందంటే ప్రాణం పోదుగాని మనిషి శరీరం కొన్నాళ్ళకి అలాగే మారిపోయి చర్మం పొలుసులు పొలుసులుగా ఊడిపోతుంది ఆ పామును చూసి తేలిగ్గా హహ అది మన్నే సేయిద్రా పడుకుని ఉంది అంటూ భీముడు చెయ్యి పట్టుకొని కదలబోయాడు రామరాజు భీముడు కదలలేదు ఎక్కడో చూసిన జ్ఞాపకం హఠాత్తుగా అలాంటి పాముని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చినట్లుగా రామరాజు వైపు తిరిగి సైగ చేసి ఏదో చెప్పాడు రామరాజుకు ముందేమీ అర్థం కాలేదు చక్కగా చెప్పు నాకేం అర్థం కావట్లా అన్నాడు రామరాజు భీముడు కదిలి మహర్షి మెడ మీద కాలర్ పక్కకు జరిపి ఘాట్లు చూపిస్తూ అక్కడ కాటు వేసింది అదే పాము అన్నట్టు సైగజేశాడు అంతే రామరాజులో క్షణకాలం చలనం ఆగిపోయింది భీముడు చెప్పిన విషయం అర్థం కాగానే రామరాజు మెదడు మొద్దుబారిపోయింది మహర్షి కూడా ఆశ్చర్యంగా ఆ పామును చూశాడు తన మెడ మీద కుట్టింది అంత భయంకరమైన పాము అనుకోగానే అప్రయత్నంగా అతని వడలు జలధరించింది దాని కాటు ప్రభావం తెలిస్తే ఇంకెంత వణికిపోయేవాడో జరగబోయే పరిణామం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామరాజు ప్రస్తుతం అతడు మెదడంతా శూన్యంగా మారిపోయింది గెస్ట్ హౌస్లో ఏమండి సోఫాలో భర్త పక్కన కూర్చుంటూ పిలిచింది సిరిచందన ఏమిటి నేనొకటి అడుగుతాను చెప్తారా అడుగు సిరి అది కాదండి ఈ విషయంలో ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియనట్టు ఆగిపోతూ అడగమంటారా అంది సందిగ్ధంగా అడుగు ఈ ఫోటోలో అమ్మాయి ఎవరండి ఆమె అడిగేసిందన్న మాటే కానీ వేల విస్ఫోటనాల్ని ఎదుర్కోవలసి వస్తుందేమో అన్న భయం ఆవహించి అతని ముఖంలోకి చూసింది ఏ ఫోటో అతను అర్థం కానట్లు అడిగాడు మీ పర్సులో దొరికిందండి అతను ఒక్క క్షణం మౌనంగా అయిపోయాడు అభావంగా కనిపించే అతని కళ్ళ వెనక ఎన్ని దృశ్యాలు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయో ఊహించలేని ఆమె అతను మాట్లాడకపోవడంతో తిరిగి రెట్టించింది చెప్పండి ఎవరా అమ్మాయి అంటూ సిరి అదంతా నా జీవితంలో జరిగిన ఓ విషాద గాథ ఇప్పుడు అదంతా ఎందుకు సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెబుతాను అన్నాడతను